బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో చాలా ముందున్నాం. అభ్యర్థుల ఎంపిక కానీ, కార్యకర్తల సిద్ధం కానీ, లేక ప్రజల నుంచి స్పందన, బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు. కనుచూపు మేరలో కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం ఈరోజు కనిపించడం లేదు. ఏ పార్టీ, ఏ ఫ్రంటు, ఏ పార్టీ, ఏ ఫ్రంట్ కూడా ఈరోజు బీజేపీకి పోటీ లేదు. కారణము, అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిపి రావాలని కోరుకుంటున్నామో అది మాత్రమే నిర్ణయించేటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా ఉన్నటువంటి స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. 3 రాష్ట్రాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 1 సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో 2/3 మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణము, అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. కర్ణాటకలో 90% పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. ఇక తెలంగాణ మనకు తెలుసు, తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ, డిక్లరేషన్ పేరుతో కానీ, ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ, మేనిఫెస్టోలు కానీ, ఏ రకంగా వాటిని అమలు చేస్తారు, ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా
మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు ఏది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉంది. రైతుల 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? వాళ్లకు దిశ దశ లేదు. రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఎప్పుడు? పెద్ద క్వశ్చన్ మార్క్. ధాన్యానికి బోనస్సు క్వశ్చన్ మార్క్. నిరుద్యోగ యువతకు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతిగతి లేదు. రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమైనాయి. మహిళలకు 2,500 గాల్లో దీపం పెట్టి దేవుడు అంటున్నారు. ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల గ్యారంటీ అది లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బిల్డర్స్ను, కాంట్రాక్టర్లను, కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి, ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తా అని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్ల చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్ళింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఏదైతే ఎక్విప్మెంటు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వేయడంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేధించడం లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, రాష్ట్రం ఒక దిక్కు మరి కరువు ముంచుకొస్తూ ఉంది, అనేక ప్రాంతాలలో తాగునీటి ఎద్దడికి ప్రమాదాలు ఏర్పడతా ఉంది. హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా అధిగమించేటువంటి పరిస్థితితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో. అందుకే నేను తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు, కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలనకు, కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు. కానీ ఆ రోజు మరి కేసీఆర్ను ఓడించాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలే. కేసీఆర్ పాపం పోవాలి, కేసీఆర్ ప్రభుత్వం పోవాలనే దాంతో మరి ఆ రోజు మరి కాంగ్రెస్ కోటేశారు. కానీ కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని దోపిడీ చేసిందో మనం చూసా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి పాలనకు ముందు 10 సంవత్సరాలు యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తున్నారు. మా ప్రత్యర్థులు కూడా, మా క్రిటిక్స్ కూడా, మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని విమర్శించే స్థాయి లేదు. ఎందుకంటే ఆ రకంగా అంకిత భావంతో, చిత్తశుద్ధితో, పారదర్శకతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా అద్భుతంగా దేశానికి సేవ చేయడం జరిగింది. దేశ ప్రజలు గర్వపడే విధంగా, ప్రపంచమంతా మెచ్చుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక దేశానికే నాయకుడు కాదు, ఈరోజు ప్రపంచానికే ఒక నాయకుడిగా ఎదగడం ఏదైతే ఉన్నదో 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశం. అన్ని రంగాలలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 2x మెజార్టీ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అనేక రకాల తాటాకు చప్పులతో కొంతమంది భయపెట్టిస్తున్నారు. బీజేపీకి అనుకున్నంత సీట్లు రావు, 8 సీట్లు దాటవు, 9 సీట్లు దాటవు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, 2x కంటే ఎక్కువగా ఈరోజు సీట్లు వచ్చేటువంటి అవకాశం. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో 12 సీట్లకు తగ్గకూడదంటే నేను స్పష్టంగా చెప్పాను. 12 కాదు, ఇంకా ఎక్కువ సీట్లు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. వాతావరణం ఆ రకంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కలిసినా, ఏ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రచ్చబండ మీద కూర్చున్నా ఒకటే చర్చ, నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైనా 3వసారి ప్రధానమంత్రి అవుతారు,
మన గ్రామం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో మనమందరం కూడా వారికి మద్దతుగా మనం కూడా భాగస్వాములు అవుతామనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎన్నికలు, ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు మేము 4 అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మా ప్రభుత్వ పాలన ఉండబోతూ ఉంది. ఈ 4 అంశాల్లో 1 రైతులు. ఇప్పటికే రైతాంగం కోసం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రైతుల ఎరువుల గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రైతుల ఎరువుల సబ్సిడీ కానీ, రైతుల ఉత్పత్తుల గిట్టుబాటు ధర కానీ, లేక మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో వేయడం కానీ, అద్భుతంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము ఎరువుల సబ్సిడీ పైన సుమారు 19,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతులకు అందిస్తూ ఉంది, సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఎరువుల ధరలు పెరిగిన, ఎరువుల ధరలు పెరిగినటువంటి దేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మాత్రమే. దేశ రైతులను మరి ఆదుకోవాలనే దృక్పథంతో ప్రపంచమంతా ఆర్థికమైనటువంటి మాధ్యం ఏర్పడి ఇజ్రాయెల్ అనేక లేక రష్యా లేక ఉక్రెయిన్ లాంటి అనేక దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు నేపథ్యంలో ప్రపంచమంతా కూడా ఎరువుల ధరలు పెరిగాయి. కానీ పెరగనటువంటి దేశము భారతదేశం మాత్రమే. ఇటీవల కేబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది, ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగకుండా మనం రైతుల కండగా ఉందామని చెప్పి ప్రధానమంత్రి గారు కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పటికే 1 ఎకరా మీద యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ప్రతి సంవత్సరానికి సుమారు 19,000 రూపాయలు రైతులకు సబ్సిడీ ఎకరం మీద అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మీద ప్రతి సంవత్సరము 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించండి. ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. బస్తాల నుంచి మొదలు పెడితే మరి బస్తాలు ఎత్తేటువంటి అమాలీ ఛార్జీలు కూడా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి తెలంగాణ రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయండి. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా కొనుగోలు చేస్తుంది, దానికి కావలసినటువంటి అన్ని రకాల ఖర్చు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా మా లక్ష్యము రైతులను మరింతగా ఆదుకునేటువంటి, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ ప్రణాళిక భారతీయ జనతా పార్టీ వచ్చే 5 సంవత్సరాలు డెడికేషన్తో పనిచేస్తాము. 2వ సెక్టారు మహిళలు. మహిళలకు సంబంధించి ఈరోజు పొదుపు సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమం, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చే కార్యక్రమం, పొదుపు సంఘాలకు అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి కార్యక్రమం, బ్యాంకుల నుంచి అత్యధికంగా రుణ సాయం ఇచ్చే కార్యక్రమం, పొదుపు సంఘాలకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మేము చేపట్టబోతూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రోన్ ఇచ్చి, మరి డ్రోన్ అక్క పేరు మీద ఈరోజు ప్రతి గ్రామంలో మహిళలకు శిక్షణ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయదారులకు రైతాంగానికి ఆదుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. క్రిమి సంహారక మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ డ్రోన్ల ద్వారా ఉపయోగించబోతూ ఉన్నాం. డ్రోన్ల ద్వారా ఉపయోగించినట్లయితే ఖర్చు తగ్గుతుంది, దాని ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంది. అంతేకాకుండా మీకు తెలుసు, మహిళలకు 33% చట్టసభల్లో కల్పించడం జరిగింది. అన్ని రకాల ఉద్యోగాల్లో మహిళలకు ముందు పెద్దపీట వేస్తూ ఉన్నాం. సైనిక్ స్కూల్లో కానీ, సైనికుల్లో కానీ మహిళలకు మరి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నాం. 75 సంవత్సరాలుగా సైనిక్ స్కూళ్ళల్లో మహిళా అభ్యర్థులకు అడ్మిషన్ లేకుండా ఉండేది, కానీ ఈరోజు కల్పించాం. అంతేకాకుండా
మహిళలకు సంబంధించినటువంటి మరి ఈరోజు అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము సహకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మూడవది పేద ప్రజలు, పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీకు తెలుసు, ప్రతి పేదవాడింట్లో టాయిలెట్ నిర్మాణం చేసే కార్యక్రమం, ప్రతి పేదవాడింట్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల రూపాయల వైద్య సహకారం అందించే కార్యక్రమం, ప్రతి పేదవాడింట్లో నల్లా ద్వారా దేశవ్యాప్తంగా నిలిచ్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి ఈరోజు మరి అన్ని రకాలుగా అండగా నిలబడడం కోసము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ముందుకొస్తున్న విషయం మీకు తెలుసు. ఏ ఒక్క ఇంట్లో కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండడం కూడా నిర్ణయించుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, కుగ్రామాల్లో కూడా ప్రతి పేదవాడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, బ్యాంకుల నుంచి వచ్చే 5 సంవత్సరము అన్ని రకాలుగా పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా మరి ఈరోజు బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహకారము పేదవాడికి అందించబోతున్నామని మనవి చేస్తా ఉన్నాను. 4వ సెక్టారు యూత్, యువకులను కూడా వచ్చే 5 సంవత్సరాలు మా ప్రభుత్వము అంకిత భావంతో అన్ని రకాలుగా యూత్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తాము. యువకులకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, యువకులకు సంబంధించి నూతన విద్యా విధానంలో వాళ్ళకు సులువైనటువంటి మరి అన్ని రకాలుగా మరి వాళ్లకు స్కిల్లింగ్ నేర్పించేటువంటి కార్యక్రమం ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులో తీసుకొచ్చి పెద్ద ఎత్తున నూతన విద్యా విధానం ద్వారా యువతకు అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేపడతాం. కాబట్టి దాని మీద ఇంకా ఎన్నికల తర్వాత కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని వచ్చేటువంటి 5 సంవత్సరాలు ఈ 4 రంగాలలో 4 వర్గాలకు ప్రధానమైనటువంటి మరి వాళ్ళకు అండగా ఉండేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ఉధృతం చేస్తూనే ఈ 4 రంగాలకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిచేస్తూ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అన్ని సీట్లు గెలిచేటువంటి కార్యక్రమం కోసం ముందుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ సీటును కూడా ఈరోజు కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి మరి నిద్ర లేని రాత్రులు మాత్రమే మిగిలాయి. ఆ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఉభయ మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూలు, అదేవిధంగా పాలమూరు, ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము, మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు. గతంలోనే ఇక్కడ పోటీ చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి తప్పకుండా ఈ సీటు విజయం సాధిస్తాము, తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కాబోతున్నారు. ఇక్కడి నుంచి కూడా మంచి మెజార్టీతో డీకే అరుణ గారిని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు గెలిపించి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా గత శాసనసభ ఎన్నికల్లో మీరు బీజేపీకి ఓటు వేయకపోవచ్చు మెజార్టీ ప్రజలు, కానీ ఈ ఎన్నికల్లో అందరూ కూడా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి మరి చింతన కోసం ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ సంస్కృతి, భారతీయ జాతీయ భావజాలం కోసం మరి నరేంద్ర మోడీ గారికి అండగా మహబూబ్నగర్ ప్రజలు ఉంటారు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి జిల్లా. ఇప్పుడు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా ఒక యువకుడిని, ఒక విద్యావంతుడిని మరి ఈరోజు మేము అభ్యర్థిగా
నాగరికాల నుంచి పెట్టాము. తప్పకుండా ఈ రెండు స్థానాలు కూడా ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా నేను ఉభయ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము ఈ ఎన్నికలు ప్రధానంగా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీద దృష్టిని కేంద్రీకరిస్తాం. పెద్ద సభలు ఇప్పటికే చాలా జరిపాం. ఈ వచ్చేటువంటి నెల రోజుల పాటు మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడము, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లను కలవడము నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క ఆవశ్యకతను, భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటి నుంచి మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమానికే వచ్చే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దృష్టిని కేంద్రీకరిస్తుంది. మధ్యలో మధ్యలో నాయకులు వచ్చినప్పటికీ మా కార్యక్రమము, మా ఎన్నికల ప్రధానమైనటువంటి లక్ష్యము డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఇంటింటికి వెళ్ళడమే అని చెప్పి ఈ సందర్భంగా మనిచేస్తూ ఆ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడం కోసమే ఈరోజు నేను ఈ యొక్క పాలమూరు మరి నగరానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను ఏ కార్యక్రమం చేపట్టినా పాలమూరు నుంచే చేపడతాను. కాబట్టి ఈరోజు కూడా ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పాలమూరు నుంచే చేపట్టాలనే దృక్పథంతో